అందరూ సమానమే అని తెలియజెప్పే ఉద్దేశంతో మెయిన్గా ఈ రెండు గ్లాసులు ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అయినాయి అనుకోండి, అందరూ కలిసిమెలిసి సహపంక్తి భోజనం చేసేలాగా మన గ్రామాలన్నీ కూడా ఉండాలి, దేశం మొత్తం కూడా ఆ రకంగా పునర్వ్యవస్థ పోయి అందరూ సర్వ మానవ సమానత్వం అనేది సాధించాలనే ఉద్దేశంతో జస్టిస్ పుణ్యయ్య కమిషన్ సిఫార్సుల మేరకు ఈరోజు మనం అంటే ప్రతి నెల 30వ తారీఖు ఏదో ఒక గ్రామంలో ఈ పౌరాకుల దినం జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు మన దగ్గర జరుపుకున్నాం. మెయిన్గా ఇక్కడ మనం చర్చించే విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైనా దళితులను దూషించడము లేదా అన్నెసరీ వాళ్ళను అవాయిడ్ చేయడము, గుళ్ళోకి అనుమతించకపోవడము, లేదా 2 గ్లాసుల పద్ధతి, లేదా మీరు దూరంగా ఉండండి, మీరు మా బావికి నీళ్ళు చేరుకుంటే బావికి ఖరాబ్ అవుతుంది, అట్లాంటివి ఏమన్నా ఉంటే మనం దాన్ని నిర్మూలించడానికి మనం ఎఫర్ట్స్ పెడతాము. మా నుంచి, పోలీస్ నుంచి, తర్వాత ఇంకా ఏమైనా అవసరం రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా చూడడం జరుగుతుంది. ఓకే, ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అధ్యక్షుల వారు మాట్లాడాల్సి కోరుతున్నాం. సత్పతి గారు, మీరు మాట్లాడటం భోజనం కూర్చుంటే అందరికీ కరెక్ట్ కూర్చుంటే చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మనం రక్తదానం చేస్తాం, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టినప్పుడు ఏదో యాక్సిడెంట్ అవుతుంది మన పేషెంట్కో ఎవరికో అయినప్పుడు మనకు ఆ రక్తంలో గ్రూపులు ఉంటాయి, ఏ గ్రూపా, బి గ్రూపా, ఓ గ్రూపా, ఇట్లా ఏ పాజిటివ్, ఓ పాజిటివ్, ఏ నెగిటివ్, ఓ నెగిటివ్కి, బి పాజిటివ్, నెగిటివ్ అని ఇట్లా ఉంటాయి. కానీ ఆ గ్రూప్ బ్లడ్ ఎక్కిస్తాం అంతే తప్ప, ఒక దళితునికి యాక్సిడెంట్ అయితే దళితుని బ్లడ్ ఎక్కియము, ఒక ఓసీకి యాక్సిడెంట్ అయితే అంటే ఒక రెడ్డికి యాక్సిడెంట్ అయితే రెడ్డి బ్లడ్ కాదా అని చూడండి కదా, ప్రాణం కాపాడడానికి రక్తం కావాలి, ఆ గ్రూప్ రక్తం తీసుకుంటాం, అంతేకాదు ఆ కులం రక్తం తీసుకోం. కాబట్టి దీన్ని బట్టి మనం అంతా కూడా మనుషులు కాలక్రమేణా వృత్తుల బేస్లో కులాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఆ కులాన్ని బేస్గా తీసుకొని ఆ కుల వివక్ష అనేది పాటించవద్దు అనేది మరొక మరి మీ అందరికీ తెలియజేస్తాను. మెయిన్గా ఇంత హెక్టిక్ వర్క్లో పెళ్లి పెట్టుకొని సర్పంచ్ గారు వచ్చిండు, నాకు చాలా సంతోషం. సర్పంచ్ గారు మీరు వెళ్ళొచ్చు.